కవితనే సూత్రధారట లిక్కర్ స్కామ్ కు ప్రధాన సూత్రధారి అవనేనట కవితనే సూత్రధారి లిక్కర్ స్కామ్ లో ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేస్తాడ అరెస్టు ఏక ముందుకే ఫోన్ గుండ్రాలు పెట్టి గుద్ది మొత్తం డేటా అంతా ఎరైజ్ చేసి ఇక ఇప్పుడు ఆమెకు బెయిల్ ఇస్తే మొత్తం కథం చేస్తదయ్యా ఎట్టి పరిస్థితుల్లో ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంబంధించినటువంటి ఆ తరఫు అడ్వకేట్ వాదిస్తా ఉంటే ఇక కవిత తరఫున న్యాయవాది తన కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఆమె కొడుకు ఎగ్జామ్స్ ఉన్నాయట ఈ టైం లో తను తన కొడుకు పక్కకు ఉండాలి తను ధైర్యంగా పరీక్షలు రాస్తాడు అని చెప్పి ఆమె బెయిల్ పిటిషన్ కు దరఖాస్తు పెట్టుకుంటే ఆ కోర్టు ఏం చెప్పా ఏది మన ఈడి తరఫు న్యాయవాది ఏం చెప్పిందంటే అడ్వకేట్ ఏం చెప్పిందంటే ఆమె కొడుకు ఎగ్జామ్ సగం అయిపోయినాయి అప్పుడే సగం అయిపోయినాయి లేకున్నా గానీ రాస్తున్నాడు మంచి లేకున్నా మంచినే రాస్తున్నాడు ఆయన ఏం ఒంటరిగా లేడు ఆ పిల్లగానికి ఉండాల్సిన వాళ్ళు అంటున్నారు చుట్టుముట్టు అయితే కవిత గారు విదేశ పర్యటనలో పోయినప్పుడు అక్కడ పోయిన కొడుకు ఒంటరిగా లేడు అప్పుడు రాసింది కదా ఇప్పుడు ఎందుకు అనేది ఇవాళ వాదన రైట్ ఇక నువ్వు జయంగా కేజ్రీవాల్కి ఢిల్లీ ప్రభుత్వం అంతా జైలు పోయే పరిస్థితి తెచ్చిన తల్లి